శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే ఈ భూమండలమంతా శ్మశానమే. శ్మశానాల్లో తిరుగుతుంటాడే ఆయన అన్నారు. రుద్రుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి, కాబట్టి పూజ చేయకెళ్ళలేదు. ఆల్ రైట్, నేను ఒక మాట అంటాను, మీరు ఆలోచించండి. శ్మశానము దేనివల్ల అపవిత్రము? శవాలు పెడతాయి కాబట్టి అమంగళము. ఒకవేళ శవాలు వెళ్ళినది అమంగళమైతే, శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే ఈ భూమండలమంతా శ్మశానమే. నేను ఇలా అంటాను, శ్మశానంలో చచ్చిపోయాడా, ముందు ఇంట్లో చచ్చిపోయాడా? ఇంట్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు, హాస్పిటల్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. చావన్నది వచ్చింది శ్మశానంలో కాదు, ఇక్కడ వచ్చింది. పిండాండము బ్రహ్మాండములో కలిసిపోతున్న పవిత్ర ప్రదేశం శ్మశానం. మరణం వచ్చింది, ఇక్కడ వచ్చింది, నీ ఇంట్లో వచ్చింది, హాస్పిటల్లో వచ్చింది, కారులో వచ్చింది, బస్సులో వచ్చింది, రైల్లో వచ్చింది. శ్మశానంలో మృత్యు ఎవరికీ రాలేదు. శ్మశానవాసి అంటే అర్థం ఏమిటంటే, చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు, నావాడన్నవాడు ఒక్కడు రాడు. జీవుడు ఎంత గొప్ప మాట అండి, నిజంగా నా భార్య నా భార్య అంటాడు. ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే, ఎగ ఊపిరి వచ్చేస్తుంటే, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుందంటే ఆవిడ ఏం చేయగలదు అంతకన్నా? కొడుకు ఎక్కడ వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంత్యేష్టి చేసేస్తాడు, వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే నీకేం భయం లేదు నాన్న, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివా అన్నావు, అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు.